సో రాజ్ గారి ఇప్పుడు చక్కెరకేళి మిల్క్ షేక్ అవునండి సో జనరల్ గా సమ్మర్ లో అందరూ ఎక్కువ ఇలాంటి మిల్క్ షేక్స్ జ్యూస్ లు ఇలాంటివి ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా yes ఎందుకంటే రెగ్యులర్ గా మనం అంటే మామూలు అరటిపండుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా చక్కెరకేళితో కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అవును సో చక్కెరకేళి దొరికినప్పుడు చక్కగా ఇలా ట్రై చేసుకుంటే కొద్దిగా వెరైటీగా కూడా ఉంటుంది అవును ఎందుకంటే చక్కెరకేళి మనకు ఒక డిఫరెంట్ స్వీట్నెస్ లో ఉంటుంది కదా yes టేస్టీగా ఉంటుందన్నమాట అయితే చాలా బాగుంటుంది ఓకే ओके मैं चक्कर केली मिल्क शेक तैयारी कावास पदार्थ चूदा चक्कर केली मिल्क शेक तैयार कावास पदार्थ चक्कर केली रेंडु पालु अर लीटर पंचदार मूड टेबल स्पून आइस क्रीम अर कप्पु तरिगिन बादाम कोद्दिगा आइस क्यूब्स तगिनन्नि ओके राजुगारु स्टार्ट चेद्दाम मिल्क शेक ओके अंडि इलांटिवन्नी कूडा चाला सिंपल गा फास्ट गा चेसुकोवच्चु कानी चाला टेस्टी गा उंटाई यस अदे व्हाट स्पेशालिटी या సమ్మర్ లో బేసిక్ గా మనకు కొంచెం ఓపిక కూడా తక్కువ ఉంటది కదా అంటే బయట నుంచి వచ్చిన కొంచెం అలసటగా అనిపిస్తుంది ఆ కొంచెం ఆ వేడి అనేది కూడా ఒకటి మెయిన్ రీజన్ ఉంటుంది అవును సో అప్పుడు ఇలాంటి సింపుల్ వే అన్న చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది సమందగా ఆ మిక్సీ జార్ లో చక్కెరకేళి పీసెస్ చక్కెరకేళి సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు బాగా మిక్స్ అయిపోతుంది అవును సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు అలాగే సరిపడా పంచదార యాక్చువల్లీ చక్కెరకేళి మనకు చాలా స్వీట్ గా ఉంటుంది కదా కాబట్టి షుగర్ కొంచెం చూసుకుంటే బెటర్ ఏంటి yes దీంట్లో చల్లగా ఉంటే బాగుంటుంది కదా ఐస్ క్యూబ్స్ మామూలప్పుడు ఎలా ఉన్నా ముఖ్యంగా సమ్మర్ లో అయితే చల్లగా ఉంటేనే బాగుంటుంది సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి ఓకే ఓకే నా రాజగారు రెడీ అయిపోయిందండి ఫుల్ గా కలిసిపోయినట్టుంది మొత్తం గ్లాసెస్ ఇస్తారా ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఐస్ క్రీమ్ సో వీట్ పై నుంచి కొంచెం గార్నిష్ ఉంది బాదం తురుము బాదం తురుము ఓకే ఓకే అండి చక్కెరకేళి మిల్క్ షేక్ రెడీ ఓకే మరి చూసారు కదండి చక్కగా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసే ముందు చక్కెరకేళి మిల్క్ షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చక్కెరకేళి మిల్క్ షేక్ తయారు చేసే విధానం మిక్సీ జార్ లో చక్కెరకేళిలు పాలు పంచదార ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చక్కెరకేళి మిల్క్ షేక్ రెడీ